నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమికి సంబంధించి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఢిల్లీ విమానాశ్రయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆయన కలిశారు, కలిసి విష్ చేశారు, పుష్పగుచ్చం ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదిక కూడా, అంటే ట్వీట్ కూడా చేశారు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అలాగే కాకుండా ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు గారు విన్ అవ్వగానే అటు చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విష్ చేయడం జరిగింది ఎక్స్ వేదికగా. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో చంద్రబాబు గారు విన్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా ఆయన్ని విష్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూనే మనకి ట్వీట్లు మెసేజ్లు కనిపిస్తూ ఉన్నాయి. బట్ కొంతమంది అయితే డైరెక్ట్గా కలుస్తూ ఉన్నారు. అంటే ఇండియా కూటమిలో సమావేశానికి పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఢిల్లీ విమానాశ్రయంలో కలిశారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైనా అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విష్ చేయడం జరిగింది ఎక్స్ వేదికగా, శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరిగింది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే పక్క రాష్ట్రమైన తమిళనాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గారు కానివ్వండి, అంటే ఎప్పుడూ కూడా స్టాలిన్ గారే కాదండి, అలా ఫాదర్ అయిన కరుణానిధి గారు కూడా టీడీపీతో ఎప్పుడూ సత్సంబంధాలు ఉండేవి. ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా తీసుకున్న, టీడీపీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తీసుకున్న, ఇప్పుడు వరకు ఆ సత్సంబంధాలు ఉండేది. ఇంకోటి వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా అవటం, కరుణానిధి గారు వాళ్ళు తెలుగు వాళ్ళు అవటం, అంటే నెల్లూరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పూర్వీకులు ఎప్పుడో వెళ్ళి కూడా అటు సెటిల్ అవటం కూడా జరిగింది. ఓకే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఎప్పుడు చెన్నైతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడో పూర్వం వెళ్ళిపోయారు వాళ్ళు, సెటిల్ అయ్యారు అక్కడ. సో కరుణానిధి గారికి కూడా తెలుగు భాష మీద ఉన్న పట్టే కానివ్వండి, ఆయనకి మంచిగా తెలుగు మాట్లాడటం కానివ్వండి, వాళ్ళ కుటుంబంలో కూడా తెలుగు కొంచెం మాట్లాడటం కానివ్వండి, అవన్నీ ఉంటాయి. సో అంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. సో అనుకోకుండా కూడా ఇద్దరు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలవటం అనేది జరిగింది. అంటే స్టాలిన్ గారేమో ఇండియా కూటమి మీటింగ్కి వెళ్ళటమే కానివ్వండి, మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నిన్న మీటింగ్కి వెళ్ళటం జరిగింది కదా. సో ఆ టైంలో అక్కడ ఎయిర్పోర్ట్లో కలవటం, ఇద్దరు కలవటం, ఆయన పుష్పగుచ్చం ఇచ్చి కంగ్రాట్స్ చెప్పటం స్టాలిన్ గారు కానివ్వండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారిది, అంటే ఎన్డీఏలో కీలక వ్యక్తిగా ఉన్నారు కదా. సో అది వాళ్ళకి అందరికీ కూడా ఆయన్ని ప్రైజ్ చేయటమే కానివ్వండి, మీరు సరైన నిర్ణయాలు తీసుకోండి అనే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ అయ్యే ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవటమే కానివ్వండి. ఇట్లాంటి సంబంధాలు మనం సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇరు రాష్ట్రాలకి కూడా మంచి జరిగేటట్టు ఉండాలనేది వాళ్ళు భావించడం కూడా జరిగింది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సత్సంబంధాలని మనం కొనసాగిద్దాము, ఇంకా ఎక్కువ పెంచుకుందాం బంధాలని అని చెప్పి ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. సో ఎంసన్ ఏ విధంగా చూడాలి అంటారు? అంటే రేవంత్ రెడ్డి గారికి గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి, సో ఆయన సీఎం తెలంగాణ స్టేట్ కావటమే కానివ్వండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం మళ్ళా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని అన్నప్పుడు తెలంగాణలో ఎక్కువ శాతం, అంటే గతంలో మనం పోల్చుకుంటే ఓటు కూడా చాలా వరకు టర్న్ అవటం కూడా, అంటే ఆయన టీడీపీలో పనిచేయబట్టి తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి వెళ్ళటం కూడా జరిగింది గతం, అంటే మొన్న ఎలక్షన్స్లో కూడా. సో ఇది ఆయనకి ఉండే ఉంటుంది. సో బాబు గారు మీద అభిమానం కూడా ఉంటుంది. అట్లాంటి విజనరీ లీడరు అంటే ఎవరైనా ఇప్పుడు ఇండియా మొత్తం గుర్తిస్తుంది, అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు గుర్తించకపోవటం ఏముంటుంది? పక్క రాష్ట్రం, రేపు పొద్దున సత్సంబంధాలు కలిసి పనిచేయాల్సిన వాళ్ళు, ఇరు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అని అన్నప్పుడు పక్క స్టేట్లన్నీ కూడా సత్సంబంధాలు మంచిగా ఉంటే బాగుంటుంది కదా అనేది వాళ్ళ అభిప్రాయం కూడా అవుతుంది కదా. సో ఇవన్నీ కానీ స్టాలిన్ గారే కానివ్వండి, ఇటు తెలంగాణ స్టేట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, వాళ్ళు శుభాకాంక్షలు తెలపటమే కానివ్వండి, విష్ చేయటమే కానీ జరిగింది, అంటే మీడియా ముఖంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఇలాగా సోదర సంబంధాలను ఇంకా బలోపేతం చేద్దాం, అలాగే
సత్సంబంధాలను ఇంకా కొనసాగిద్దాం, వాటిని కూడా ఇంకా స్ట్రాంగ్ చేద్దాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడం అనేది ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అది చాలా మంచి శుభ పరిణామం కదా. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఇప్పుడు మనం గతంలో చూసాం, కర్ణాటక, తమిళనాడు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసే వాటర్ కోసం. సో అట్లాంటిది లేకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనం చూసాం ఏ రాష్ట్రంతో కూడా పొరుగు రాష్ట్రాల్లో ఇది ప్రాబ్లం లేకుండా, ఒక్క మహారాష్ట్రతో బాబ్లీ విషయంలో మనకు ఒకసారి తేడా వచ్చింది, కానీ గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రాష్ట్రంతో కూడా ప్రాబ్లం లేదు. సో ఆయన అదేలాగా సత్సంబంధాలు కొనసాగించడం అనేది అలవాటే. అందుకని ఇప్పుడు కరుణానిధి గారి వాళ్ళ ఇదేంటంటే పూర్వం నుంచి కూడా, అంటే తెలుగు గంగ కూడా ఎన్టీఆర్ గారి టైం నుంచే పంపించడం, అంటే మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం, కానీ ఇక్కడ నుంచి మనం నీళ్లు కూడా పంపడం జరిగింది చెన్నైకి తెలుగు గంగ అనేది. వాళ్ళకి ఆ కృతజ్ఞత ఇప్పటికీ కూడా ఉంది. సో తెలుగుదేశం గవర్నమెంట్లోనే మనకు వాటర్ వచ్చింది. సో ఈరోజు చెన్నై కానివ్వండి, వాళ్ళకంతా వాటర్ సప్లై చేయగలుగుతున్నారు అని అంటే మన తెలుగు గంగ వాటర్ కాబట్టి వాళ్ళకి ఆ ఇది ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో తెలుగుదేశం పార్టీ మీద అక్కడ ఉన్న ప్రజలలో కూడా ఒక అభిమానం ఉంది. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు తమిళనాడులో. సో అందుకని వాళ్ళకి ఎక్కువ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రైస్ చేస్తే వాళ్ళకి అక్కడ పార్టీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ విధంగా కూడా వాళ్ళు ముందుకెళ్ళటానికే ట్రై చేస్తారు కదా. వాళ్ళ పార్టీ స్ట్రాంగ్గా చూసుకుంటారు, మంచి నాయకుడి దగ్గర మంచి నాయకుడితో సత్సంబంధాలు ఉంటే వాళ్ళకి వచ్చేది ఇంకా మంచి పేరే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి అది కాకుండా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంచే చేసింది తమిళనాడుకి. సో వాటర్ ఇవ్వటమే కానివ్వండి ఇట్లాంటివన్నీ. సో అందుమూలన వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా. ఇంకా ఫ్యామిలీ పరంగా కూడా సత్సంబంధాలు ఉన్నాయి కూడా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇప్పుడు నాలుగోసారి సీఎం అవ్వటం అనేది స్టాలిన్ కుటుంబం మొత్తానికి కూడా, అంటే కరుణానిధి గారి కుటుంబానికి మొత్తానికి కూడా ఒక సంతోషకరమైన విషయంగానే ఉంటుంది. అవును, ఎంకే స్టాలిన్ గారు ట్వీట్లో కూడా చెప్పడం జరిగింది, కరుణానిధి గారికి సుదీర్ఘకాలం పాటు మిత్రుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కేంద్రంలో కీలకంగా అవుతారు, కీలకం అవుతారు అని చెప్పేసి. ఇక్కడ అంతేకాకుండా అటు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, ఇద్దరిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇద్దరు కూడా ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళిద్దరు కూడా ఇంత ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం, సో ఒకళ్ళేమో నేరుగా కలవడం, అది కూడా ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి స్టాలిన్ గారు ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు గారిని ఆ కూటమి సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్ళేటువంటి చంద్రబాబు గారిని కలవడం, అసలు దీన్ని అంటే మోదీ గారు కావచ్చు అటు రాహుల్ గారు కావచ్చు ఏ విధంగా షాక్ ఏమైనా తగిలేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇక్కడ అట్లాంటిది ఏమీ అనిపించదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనతో వీళ్ళకున్న సత్సంబంధాలు ఎలాంటివి అనేది అందరికీ ఇరు పార్టీలకి తెలిసిన విషయమే. సో ఎన్డీఏకి తెలుసు, ఇండియా కూటమికి తెలుసు. సో కాబట్టి వీళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది చంద్రబాబు నాయుడు గారితో అనేది వాళ్ళకందరికీ తెలుసు కాబట్టి ఎక్కడా కూడా ఎవరు మిస్టేక్ అనుకునే అవకాశాలు కూడా లేవు. సో వాళ్ళకి ఏంటంటే వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న పరిచయాలే కానివ్వండి, దాని మూలన వాళ్ళు కలుస్తారు, దానిలో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. అవును, సో అందులోనూ అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత సత్తుత్వం కానీ ఉండదు అని చెప్పేసి అని. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో చంద్రబాబు గారు గెలుపుకు సంబంధించి ప్రతి ఒక్కరు, అంటే ముఖ్యంగా చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా అభినందిస్తున్నారు అండ్ అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. సత్సంబంధాలను అలాగే సోదర భావం ఉండేటువంటి దాన్ని కూడా ఇంకా బలోపేతం చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఇది నిజంగా శుభసూచకం అండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.